సిటీ ఇండియా న్యూస్ తెలుగు. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. మహబూబ్ నగర్ జిల్లా ఆవరణలోని క్రిస్టియన్ పల్లిలో మీనా ట్రేడ్ ఎగ్జిబిషన్ ను స్థానిక శాసనసభ్యుడు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. పిల్లలు ఆడుకోవడానికి స్టాల్స్తో పాటు కలర్ఫుల్ కిడ్ జోన్ను ఏర్పాటు చేశారు. ప్రజలు తమ ఖాళీ సమయాన్ని ఇక్కడికి వచ్చి గడపాలని ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఆకాంక్షించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా సాయంత్రం వేళలో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్యక్షుడు ఒబైదుల్లా కొత్వాల్, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రి తదితరులు పాల్గొన్నారు. మీనా ట్రేడ్ ఫేర్స్ ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ పట్టణంలో సదూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఎగ్జిబిషన్ మొదలుపెట్టినారు. దాని ఇనాగ్రేషన్ కోసం ఆహ్వానిస్తే నేను, మా సీనియర్ నాయకులు కొత్వాల్ గారు వచ్చినాం. చాలా ఆహ్లాదకరమైన ప్రదేశంలో స్టాల్స్తో పాటు పిల్లల ఎంటర్టైన్మెంట్ కోసం ఆడుకోవడానికి రంగుల రాట్నం, ఇంకా చాలా కిడ్ జోన్ ఏర్పాటు చేశారు. సంక్రాంతి సెలవులు కూడా వస్తున్నాయి కాబట్టి పట్టణవాసులు అందరూ కూడా సాయంత్రం సమయంలో వచ్చి ఈ ఎగ్జిబిషన్ని విజిట్ చేస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నా. అలాగే ఎగ్జిబిషన్ ప్రాంగణంలో వివిధ ప్రదేశాల నుంచి ఇక్కడ వచ్చి స్టాల్స్ పెట్టుకున్నారు. రకరకాల వస్తువులు, బట్టలు కావచ్చు, పిల్లల ఆట వస్తువులు కావచ్చు, స్టేషనరీ ఐటమ్స్ కావచ్చు, తర్వాత మహిళల కోసం కొన్ని ప్రత్యేకమైన స్టాల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టుకున్నారు. నిర్వాహకులకు అలాగే మహబూబ్ నగర్ పట్టణ ప్రజలకు ఈ ఎగ్జిబిషన్ ద్వారా లాభం జరగాలని చెప్పి ఆశిస్తూ ఉన్నాను.